పార్థ ఆర్గనైజేషన్ మీకు అందరికీ డెంటల్ గురించి ఎప్పటి నుంచో తెలిసిందే. ఇప్పుడు పార్థ ఆర్గనైజేషన్ లో డెంటల్ తో పాటు స్కిన్ అండ్ హెయిర్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో డెంటల్ పార్ట్ వచ్చేపాటికి మనం ఎక్కువ చేసే కేసెస్ ఏంటంటే మాక్సిమం ఛాలెంజింగ్ కేసెస్ అండ్ కాంప్రమైజ్డ్ కేసెస్ ని మనం టేకప్ చేస్తూ ఉంటాం. సో చాలా మంది పేషెంట్స్ కి ఎలా ఉంటుందంటే నోట్లో ఒక పళ్ళు మిస్సింగ్ లేదా చాలా పళ్ళు మిస్సింగ్ లేకపోతే అన్ని పళ్ళు లేకుండా కంప్లీట్ మిస్సింగ్ ఉండే కేసెస్ ని మనం ఎక్కువగా చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పన్ను లేకపోతే మనం పక్క పళ్ళని సపోర్ట్ తీసుకొని మనం బ్రిడ్జ్ పద్ధతిలో చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అలా కాకుండా పక్క పళ్ళని సాక్రిఫైస్ చేయకుండా వాటిని అరగదీయకుండా మనం ఎక్కడైతే పన్ను మిస్సింగ్ ఉంటుందో అక్కడ ఒక ఇంప్లాంట్ అంటే ఒక స్క్రూని మనం బోన్ లో పెట్టి దానిపైన ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేలాగా చేస్తూ ఉంటాం. అలానే ఇప్పుడు మనం కంప్లీట్ పళ్ళు లేని వాళ్ళకి మనం ఏంటంటే తీసి పెట్టుకునేదంతా అమర్చేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు అలా కాకుండా అన్ని పళ్ళు లేకపోయినా కూడా మనం స్క్రూ పద్ధతిలో ఇంప్లాంట్స్ పెట్టి కేవలం 10-15 రోజుల్లోనే మనం ఫిక్స్డ్ దంతాలు అమర్చి పేషెంట్స్ కి వీలుగా అంటే నమలడానికి వీలుగా లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ని పెంచేలాగా మనం ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ కేసెస్ అనేది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాం. దీంట్లో బోన్ మనకు ఎంత తక్కువ ఉన్నా మాక్సిమం కాంప్రమైజ్డ్ కేసెస్ ఉన్నా కూడా మనం మాక్సిమం పార్థ డెంటల్ మనం టేకప్ చేస్తూ ఉంటాం. ఇలానే ఇంకొక సినారియో ఏంటి అంటే చాలా మంది పేషెంట్స్ కి పళ్ళ మధ్య గ్యాపులు రావడం కానీ పళ్ళు ఎత్తు వంకర ఉండటం వల్ల లేకపోతే పళ్ళు ఇవాళ అంటే వాళ్ళకి సరిగ్గా నమ్మటానికి వీలుగా లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి కేసెస్ లో మనం ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం అంటే ఫిట్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇండియాలోనే మనం హైయెస్ట్ కేసెస్ అలైనస్ మనం రికార్డ్ చేస్తున్నాం అన్నమాట. ఈ అలైనస్ ఏంటి అని అంటే మన క్లిప్పుల్ లాగా అతికించడం లాంటిది ఏమి ఉండదు. కంప్లీట్ రిమూవబుల్ ఇన్విజిబుల్ బ్రేసెస్ అండ్ రిమూవబుల్ బ్రేసెస్ అని అనుకుంటాం. సో ఇలా చేసుకోవడం వల్ల పేషెంట్స్ కి మనం ఏ డిస్కంఫర్ట్ ని మనం ఇవ్వట్లేదు. వాళ్ళ కంఫర్టబుల్ గా మనం రోజు వాళ్ళు తీసి పెట్టుకునే విధంగా అలానే ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు అటెండ్ అయ్యేలాగా మనం ఈ అలైనస్ ని డిజైన్ చేస్తున్నాం. ఇంకా కొంతమందికి ఎలా ఉంటుందంటే అంటే వాటర్ ఫ్లోరైడ్ వల్ల లేకపోతే వాళ్ళ హ్యాబిట్స్ వల్ల పాన్ పరాగ్ స్మోకింగ్ వల్ల ఈ పళ్ళు అనేది కొంచెం కలర్ రంగు మారడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ అని చెప్పేసి కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేసి అంటే చాలా వందల కేసెస్ చేయడం జరిగింది. సో ఈ డెంటల్ పార్ట్ తో పాటు హెయిర్ అనేది ఇప్పుడు మనకి చాలా మంచిగా జరుగుతుంది. హెయిర్ అనేది జనరల్ గా ఏంటి అని అంటే చాలా మందికి పలచబడిపోవటం లేకపోతే హెయిర్ రాలిపోవటం లేకపోతే ఇంకా ఏదైనా డాండ్రఫ్ లాంటి ఇలాంటి సినారియోస్ చాలా చాలా జరుగుతుంటాయి. కానీ అంటే అందరితో పాటు మనకు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే మనం హెయిర్ రిజువినేషన్ ట్రీట్మెంట్స్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. హెయిర్ రిజువినేషన్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే మన ఉన్న శాంపిల్స్ తోటే మనం ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ని మనం చేసి దాన్ని మనం హెయిర్ గ్రోత్ కి అంటే వీలు పడేట్టుగా మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకొకటి ఏంటి అని అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకపోతే హెయిర్ లైన్ డిజైనింగ్ అనేది మనం చేస్తున్నాం. ఈ వెనక పార్ట్ లో ఏదైతే మనకి జుట్టు ఉంటుందో ఇదన్నీ మనము ఈ హెయిర్ ఏదైతే మనకి ఫ్రంట్ పార్ట్ లో మనకి పలచబడిపోయి ఉంటుందో ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇంతకు ముందు ఏంటి అని అంటే ఒక స్ట్రిప్ లాగా తీసి అక్కడంతా మనకి కుట్లు వేసి అక్కడంతా మళ్ళీ హెయిర్ గ్రో అవుతుందో లేదో అన్న టెక్నిక్స్ యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఎఫ్యూఈ ఫాలికులర్ యూనిక్ టెక్నిక్ అని చెప్పేసి జస్ట్ అక్కడ రక్తస్రావం లేకుండా ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే ఒక్కొక్క హెయిర్ తీసి ముందుకి మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో దీంతో ఏంటి మనకంటే 100% రిజల్ట్స్ ఉంటుంది. ఎందుకంటే మన ఓన్ బాడీ షిఫ్ట్ అంటే ఫాలికల్స్ ని మనం షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి సో 100% రిజల్ట్స్ అనేది ఉంది. దీంతో పాటు మనం ఏంటంటే పిఆర్పి ట్రీట్మెంట్స్ కూడా మనం దీన్ని ఫాలో అప్ చేస్తూ ఒక 1 ఇయర్ గా పేషెంట్స్ కి ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకుంటూ హెయిర్ గ్రోత్ ని మనం చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం. అలానే మనకి ఓన్ ప్రోడక్ట్స్ అనేది అంటే కాస్మెటాలజీకి సంబంధించిన కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కానీ సన్ స్క్రీమ్స్ లైక్ అలానే మాయిశ్చరైజర్స్ అలానే మనకి మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా మనకి పార్థ డెంటల్ ఇప్పుడు అవైలబుల్ ఉంటున్నాయి. అలానే ఇప్పుడు స్కిన్ కి సంబంధించి చాలా మందికి మచ్చలు కానీ లేకపోతే అనీవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి లేకపోతే ఏజింగ్ అవుతున్న వాళ్ళకి ఇవన్నీ కూడా మనకి పార్థ డెంటల్ ఇప్పుడు మనకి ఈ సేవలు అందిస్తూ ఉన్నాము. సో ఇదే కాకుండా చాలా మంది అనుకుంటుంటారు పార్థ ఆర్గనైజేషన్ లో కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అని చెప్పేసి. అలా ఏమీ కాకుండా మనం ఈఎంఐ ఆప్షన్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసాం ఎప్పటి నుంచో. ఈఎంఐ ఏంటంటే ఫస్ట్ మీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఇన్స్టాల్మెంట్ ప్రొసీజర్ లో చేసుకునేలాగా కూడా మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. సో ఈ మీకు 130 బ్రాంచెస్ మన పార్థ డెంటల్ ఏది ఉన్నా కూడా మీరు కాల్ చేసి కింద ఉన్న నంబర్ కి కాల్ చేసి 4142000 కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ఏది కావాలన్నా కూడా మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు.